జర్నలిస్ట్ ద్వారానే మర్చిపోయిన పేరు. చాలా బాధపడ్డా. ఈ రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు, కులాలు మతాలకు అతీతంగా ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు కమ్మాళ్ళు కానీ వెలమాస్ కానీ ఇంకోళ్ళు కానీ ఆ రెడ్డి చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ఇంత కులద్వేషం ఎప్పుడు రాలా? ఎందుకు వస్తుంది గొడవలు ఎక్కువ అంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆల్ ఐ యామ్ టెలింగ్ యూ. ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకుండా ప్రతిపక్షంలో సీట్లో కూర్చుంటే నీకు పిచ్చెక్కడ ఉంటుంది కదా, నువ్వు సీట్లో కూర్చోలేవు, ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలా అని ఆనాజే అని అడిగిన. ఎందుకంటే వాళ్ళతో మంచి ఫ్రెండ్స్ కాబట్టి. సేమ్ అదే ఇప్పుడు ఈ 70+ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీట్ దిగాడో ఆయనకి వేరే సీట్లో కూర్చోవాలంటే కంపరంగా ఉంటుంది. ఎవ్రీడే ఎంత ఘోరంగా తిడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిని. రీజన్లెస్, పాయింట్లెస్, ట్రూత్లెస్, కౌంట్లెస్, మోరల్లెస్, ఎథికలెస్, ఇంత ఘోరంగా తిట్టడానికి ఏముంది? ఏం మోసం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆల్రెడీ మీరే బికాజ్ ఆఫ్ యూ నేను మీకు వస్తా, మీరు ఎక్కడికి అంటే లైవ్కి వస్తా, వీళ్ళందరినీ జర్నలిస్టులు మొత్తం ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో జర్నలిస్టులు అందరినీ మేనేజ్ చేస్తా, మీరు రండి చంద్రబాబు గారు నేను పక్కన కూర్చుంటా, నార్కో నాకు టెస్ట్ పెడదాం. జగన్మోహన్ రెడ్డి ఎలా A1 అయ్యాడో, వీసే రెడ్డి గారు ఎలా A2 అయ్యాడో మీరు అది లైవ్లో చెప్పగలిగితే నార్కో నాలుగు టెస్ట్లో మీరు చెప్పినట్టుగా నిజంగా జగన్ గారు అవినీతిపరుడైతే నేను మీ కాళ్ళకి దండం పెట్టి జీవితాంతం మీ ఫోటో మెళ్ళ వేసుకొని మీరే దేవుడు మీరే దేవుడు అని నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా. మీకుందా ఆ ధైర్యం? ఎలా మీరు వ్యవస్థను మేనేజ్ చేసి రామారావును పడగొట్టి రామారావు చావు కారుకుడయ్యాడు, ఎలా మీరు ఒక వ్యవస్థను మేనేజ్ చేసి మీరు లీగల్గా సెటిల్ అయిపోయారో, మీరు లీగల్గా సెటిల్ అయిపోవటానికి ఆ వ్యవస్థలో పెద్ద దగ్గరికి మీరు ఎవరిని పంపించారో నైట్ టైము? అందాక మాలాంటి నోటితో కూడా చెప్పించుకోకండి, ఎందుకంటే చాలా మంది జర్నలిస్టులకు తెలుసు, మీడియా సెంటర్స్కి తెలుసు, చాలా మంది తెలుసు మీరు ఎవరు నైట్ పంపించారో ఒక వ్యవస్థ పెద్ద దగ్గరికి ఎందుకు పంపించారో నాలాంటి వాడికి కూడా తెలుసు. మీరు ఇవన్నీ ఏమి చేయక్కర్లా, మీరు ఇవన్నీ మనం నార్కో టెస్ట్ పెడతాం, ఎనాలిసిస్ టెస్ట్ పెడదాం, అందులో మీరు హానెస్ట్ అని వస్తే ఏది జగన్ మీద ఎవరికి ఇండైరెక్ట్గా కేసులు బుక్ చేసి మేనేజ్ చేసి వ్యవస్థల్ని బొక్కలో పెట్టలేదు అని వస్తే మీరు దేవుడు గాడ్, మీరు బతికుండగానే మీకు 10 అడుగులు విగ్రహం పెట్టిస్తా నా డబ్బులతో. జగన్ గారిని డైలీ విమర్శిస్తూ ఉంటా, జగన్ గారు అవినీతిపరుడు అని. ఇది మీరు చేయగలిగితే ఎప్పుడు మీరే ముఖ్యమంత్రి అవుతారు? మరి అట మీ నార్కోనా టెస్ట్ చెప్పించుకోగలరా? ఈ రెండు విషయాల్లో A1 అట్ అయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారు, A2 అట్ అయ్యాడో వీసాయి రెడ్డి గారు, మీకు తెలుసు, మీకే తెలుసు ఎంత మోసం చేసి ఆ రెండు పేర్లు వాళ్ళు తగిలించారు. మీరు ఎన్టీ రామారావుని మొన్న ఎన్టీ రామారావు ఆత్మగౌరవం అని మొన్న అన్నారు 1 వీక్ బ్యాక్. ఇదే ఎన్టీ రామారావుని మీరు ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనం ఆ జర్నలిస్ట్ దగ్గర ఎన్టీ రామారావుకి మొరల్స్ లేవు, ఎన్టీ రామారావుకి విలువ లేవు అని చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి చంద్రబాబుని ఎలా నమ్మొచ్చు, ఎన్టీ రామారావునే విలువ లేని వాడు అని ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇండియా టుడే చూడండి, పాద్దయ్య అమర్నాథ్ గారు రాసిన దాంట్లో ఉంది ఇంటర్వ్యూలో. ఈయన మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటాడు, ఆయన దండేస్తాడు, రామారావు ఆత్మగౌరవం నిలబడాలి మనకంటాడు. రామారావు చెప్పింది ఈయనే. మరి ఎట్లా సార్ ఇన్ని మిస్టేక్స్ మీరు చేసి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎందుకు అలకల్లోలం చేయాలనుకుంటారు? అది మేము ఈ రాష్ట్రాన్ని ప్రేమించే మనుషులుగా నేనైనా
రాష్ట్రాన్ని ప్రజలను ప్రేమించే జర్నలిస్టులైనా మరొకరైనా పెద్దవాళ్ళైనా అడిగే క్వశ్చన్లు ఇవే. మీరు ఇన్ని మోసాలు చేస్తూ మీరు జెన్యున్గా ఓడిపోయి జగన్ గారు జెన్యున్గా గెలిస్తే అతను పట్టుకొని వాడు అంటారు, వీడు అంటారు, ఎవ్వ సుబ్బా అంటారు, పచ్చి బూతులు తిడతారు పట్టుకొని, ఫేక్ ముఖ్యమంత్రి అండి. అంత కోపం ఏంటి? ఒకే నాలుగేళ్ళు ఆగలేరా, మూడేళ్ళు ఆగలేరా? మళ్ళీ ఎలక్షన్లో మీకు తెలుసు మళ్ళీ మీరు గెలవలేరని, మీరు గెలవలేరని మీకు తెలుసు. గెలవాలంటే మీలో ఇప్పుడు ఆ శక్తి లేదు, ఆ మోరల్స్ లేవు. ఎప్పుడు మోరల్స్ లేని వాడికి సక్సెస్ రాదు, వస్తే అది టెంపరీ. అందుకని ఎలక్షన్లో ఎవరు మీరు చంద్రబాబు గారు చెప్పి, ఎందుకు నేను ప్రశ్న పెట్టి మేము చెప్తున్నానంటే, చంద్రబాబు గారు మీకు ఆవేశం లేదా ఆవేశం లేదా అని ప్రజలు రెచ్చగొడతా ఉన్నాడు. అమరావతి ప్రజల్ని, విజయవాడ ప్రజల్ని, వైజాగ్లో వెళ్తే ఆ ప్రజల్ని, వైజాగ్ ప్రజలేమో చాలా నీతివంతులని నేను చెప్తాడు. కరోనా వస్తే నేను వైజాగ్లో గ్యాస్ సిలిండర్లు పేలి చచ్చిపోయాడు చాలామంది వైజాగ్లో. చంద్రబాబు గారి ఇంట్లోంచి బయటికి రాలా. జగన్ గారు కూడా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు వెళ్ళి. ఈయన ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి వైజాగ్ మొత్తం తిరుగుతున్నాడు. అది ముందు జనం చచ్చిపోయినా కాలు పెట్టాల కనీసం వచ్చి. ఇట్లాంటి చాలా చేశారు కదా. మరి ఎక్కడో అన్ని అబద్ధాలు ఆడుతూ అసలు ఎక్కడున్నట్టే జగన్ గారు కనపడితే గొంతు పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉందండి ఎవరికి, చంద్రబాబు గారికి కానీ వాళ్ళ అబ్బాయికి. అందుకని ప్రజల్ని మీరు ఏం చెప్తున్నానంటే, ఏమి నమ్మకండి. చంద్రబాబు గారు మాటలు విని ఏ ఉద్యమాలకి, ఏ ఉద్రేకాలకి, ఏ ఆవేశాలకి, ఏ రాళ్ళ దెబ్బలకి వెళ్ళకండి. చాలా మందిల కంటే చాలా నిజాయితీపరుడైన హానెస్ట్ ముఖ్యమంత్రి మనకు దొరికాడు. తక్కువ వయసు ఉన్నవాడు, చాలా జెన్యున్ మనిషి, ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజలు ఎలా బాగుండాలి అని ఆలోచిస్తాడు 100%. ఇతను అవినీతి పరుడు కాదు. అవినీతి పరుడు అని ఏదైతే చంద్రబాబు గారు చెప్పారు 100,00,000, 50,00,000 అని, అవి ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు? 100,00,000 ఎక్కడ పెట్టారు మీరు చెప్పండి, ఆ డబ్బులు నేను తెచ్చుకుంటా. ఎటు పెట్టి అందరు చూపించా, నేను తీసుకొని జగన్ గారిని తిప్పేద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.